అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అరుణాస్ హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీ ముందుకి కొబ్బరి జున్ను ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. కొబ్బరి జున్ను సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. కొబ్బరి జున్ను ఎలా రెడీ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసిద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఇలా కొబ్బరి ముక్కలను తీసుకున్నానండి. వీటిపైన పొట్టును తీసేయండి. దీనిపైన పొట్టును తీసేయడం వల్ల మనకి జున్ను అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా ఫస్ట్ ఇలానే బ్లెండ్ చేసుకోండి, వాటర్ వేయకుండా. చూడండి, ఇలా వాటర్ వేయకుండా బ్లెండ్ చేసుకున్నాను. దీని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్లెండ్ చేయండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ వేయొద్దు. కొబ్బరి ముక్కలు మెత్తగా ఆడించిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోండి, లేదంటే కాటన్ క్లాత్లో కూడా మీరు స్ట్రెయిన్ చేసి తీసుకోవచ్చు. చూడండి, కొబ్బరి పాలు ఎంత చిక్కగా వస్తున్నాయో. ఇలా మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇలానే స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. ఈ కొబ్బరి పిప్పును వేస్ట్ చేయకుండా మీరు కొబ్బరింటలు కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాలను సపరేట్గా వేరొక బౌల్లో కొద్దిగా తీసుకుందామండి, ఎందుకంటే మనకి కార్న్ఫ్లోర్ కొబ్బరి పాలలోనే కలుపుకుంటే కనుక కొబ్బరి జున్ను టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే సపరేట్గా కొబ్బరి పాలను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సగం కొబ్బరి పాలలో 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోకపోతే కనుక ఉండలుండలుగా ఉండిపోతుందండి, అప్పుడు టేస్ట్ ఇంతలో కూడా బాగుంటుంది. చూడండి, ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి, అప్పుడే పెర్ఫెక్ట్గా వస్తుంది. మిగిలిన కొబ్బరి పాలను ఇలా ప్యాన్ పైన వేసుకొని మరిగించుకోవాలండి. యాక్చువల్లీ నేను ఆ వీడియో తీయడం మర్చిపోయానండి. ఇలా 1 మరుగు 2 మరుగులు వచ్చిన తర్వాత 1/2 కప్ వరకు షుగర్ వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ వేసి బాగా డిజాల్వ్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి, లేదంటే కింద భాగం మాడిపోతుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మిక్స్ చేసుకుంటే కనుక కొబ్బరి జున్ను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలుపుకున్న తర్వాత షుగర్, ఇలాచి మిక్స్ చేసుకున్న పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. ఇలాచి పౌడర్ వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. లాస్ట్లో ఇలాచి పౌడర్ని వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే కనుక ఇప్పుడు స్టాఫ్ చేసి బౌల్లో తీసుకుందాం. ఇక్కడ ఒక స్టీల్ బౌల్ తీసుకున్నానండి, మీరు ఏదైనా బౌల్ తీసుకోవచ్చు. ఆ స్టీల్ బౌల్కి నేను నెయ్యితో కొద్దిగా అప్లై చేశాను. అప్లై చేసి ఇలా కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుంటున్నాను, అప్పుడు మనకి పెర్ఫెక్ట్గా అంటకుండా చక్కగా వస్తుందండి. ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా వేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసి తీసుకోండి. మిశ్రమం పూర్తిగా చల్లారే వరకు ఉంచండి. పూర్తిగా చల్లారైన తర్వాత అప్పుడు తీసి చూడండి. చూడండి ఎంత చక్కగా ఊడి వస్తుందో, ఈజీగా ఊడిపోతుందండి. ఇప్పుడు ప్లేట్ పెట్టి టర్న్ చేసుకుందాం. పైన కొద్దిగా ట్యాప్ చేసి తీసుకోండి, చక్కగా ఊడి వస్తుంది. వావ్, చూడండి ఎంత చక్కగా కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది కదా. చూస్తుంటే ఇలానే తినేయాలనిపిస్తుందండి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. దీనిపైన ఏదైనా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి, లేదంటే ఇలానే తినేయవచ్చు. అంత కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. అచ్చం కేక్లా వస్తుందండి, చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను, చాలా సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా ఉందంటే చెప్పలేము. అచ్చం జున్నులా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.